ఏలూరు జిల్లా బీజేపీలో ముసలు మొదలైంది. ఏలూరు ఎంపీ సీటుపై కమలం పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలు రగులుకున్నాయి. టికెట్పై ఆశలు పెట్టుకున్న జిల్లా బీజేపీ నేత రెబల్గా మారనున్నారా? ఏలూరులో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మరో ఎదురుదెబ్బ తగలనుందా? బాబు కుట్రలకు బలయ్యే జిల్లా బీజేపీ నేత ఎవరు? అసలు ఏలూరు పార్లమెంటరీ సీటు పరిధిలో మూడు పార్టీల మధ్య ఏం జరుగుతోంది? బీజేపీ నేత బల ప్రదర్శనలు, ఆత్మీయ సమావేశం దేనికి సంకేతం? వాచ్ ఇట్. విలక్షణ రాజకీయాలకు కేంద్రంగా ఉండే ఏలూరు జిల్లాలో నిన్న మొన్నటి వరకు టీడీపీ, జనసేన పార్టీలలో రగిలిన అసంతృప్తి సెగలు కమలం పార్టీకి కూడా వ్యాపించాయి. ఎన్నికల పొత్తుకు సంబంధించి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఏమి చర్చించుకున్నా గానీ జిల్లాలోని మూడు పార్టీల నేతలు మాత్రం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. పదవులు కొన్ని కుటుంబాలకేనా, ఇతరుల వారికి పల్లకి మోయటమేనా అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. డబ్బు సంచులు తెచ్చుకుని ఎన్నికల యుద్ధం చేసే వలస రాజకీయ రాబందులు డబ్బు సంచులతో వస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వలస నేతలు గెలిస్తే ఢిల్లీలో, ఓడితే ఇక అడ్రస్ కూడా ఉండరంటూ ఎంపీ సీటుపై కన్నేసిన వారికి బీజేపీ నేత గారపాటి చౌదరి చురకలంటించారు. తొలుత ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించి తాను ఎంపీ ఎన్నికల బరిలో ఉండబోతున్నారని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తన అనుచరులకు తేల్చి చెప్పారు. ఏలూరు ఎంపీ సీటుకు టీడీపీ పోటీ చేస్తుందా లేక బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీకి ఇస్తే ఆ పార్టీ నుంచి, టీడీపీ నుంచి చంద్రబాబు పంపితే బీజేపీలోకి వచ్చిన సుజనా చౌదరి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. లేదంటే టీడీపీ తరఫున భాష్యం రామకృష్ణ బరిలో నిలుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారాలపై జిల్లా బీజేపీ నేత గారపాటి చౌదరి మండిపడుతున్నారు. అంతేకాక మరికొందరు టీడీపీ నేతల పేర్లతో కూడా ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై స్థానిక బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గారపాటి చౌదరి 16 సంవత్సరాలుగా తపన ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను అందిస్తున్నారని ఏలూరు బీజేపీ నేతలు అంటున్నారు. సేవ చేసే వ్యక్తి గారపాటి చౌదరికే ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించాలని అంబికా కృష్ణ అన్నారు. మొత్తం మీద టీడీపీ, జనసేనలకే పరిమితమైన అసమ్మతి, అసంతృప్తి వ్యవహారాలు కమలం పార్టీకి కూడా పాకాయి. ఎంతో క్రమశిక్షణ ఉందనుకునే బీజేపీలో టీడీపీ నేతల ఎంట్రీ తర్వాత అక్కడ కూడా కుట్ర రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు పెరిగిపోయాయి. దీంతో ఒరిజినల్ బీజేపీ నేతలు పార్టీ నాయకత్వం మీద, వలస వచ్చిన నాయకుల మీద మండిపడుతున్నారు.